అదే విధంగా అయితే మీలో ఉండే మొత్తం జైల్లోనే ఉండాలి మీరు దేశంలో ఉండే అన్ని జైలు కూడా చాలు మీకు ఇంకా శాశ్వతంగా జగన్మోహన్ రెడ్డి బయట కూడా రాడు నువ్వు చెప్పిన నేరాలు ఘోరాలు ఇవన్నీ చూసుకుంటే బయట వచ్చే సమస్య కూడా లేదు అలాంటి మీరు ఒక ఎంప్లాయీస్ కోసం పోరాడే వ్యక్తిని ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం పోరాడే వ్యక్తిని మీరిష్ట ప్రకారం హెరాస్మెంట్ చేయడం ఉన్న అలంగా రాత్రి మిడ్ నైట్ ఏమో కొంపలు కూలిపోయినట్టు సిబిసిఐడి పెద్ద గ్రేట్ ఆర్గనైజేషన్ ఎక్కడి నుంచో వచ్చింది ఊడిపడింది వీళ్ళు వచ్చి పన్నెండు గంటలకు ఆ ప్రాంతంలో వస్తారా మీరు ఇరవై నాలుగు గంటలు ఆఫీస్లో ఉంటాడు అరెస్ట్ చెయ్యి నీకు ధైర్యం ఉంటే మేమేం భయపడిపోవడానికి ఎంతమంది వేరే కేసులు పెట్టారు కొన్ని వందల పైన పెట్టారు కొన్ని వేల పైన కేసులు పెట్టారు పెట్టండి చూస్తాను చూస్తానేం కూడా నేను ఒకటే చెప్పాను ప్రతి ఒక్క కేసు సబ్మిట్ చేస్తాను ఒక కమిషన్ వేస్తానని చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నా ఎవరిని వదిలిపెట్టాము మీరు చేసే తప్పుడు పనులన్నీ కూడా ఎండగడతాం ఈ రోజు ఉంది రేపు ఉంది ఎల్లుండుంది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇదే మారిగా నేను చెప్పినా వినకుండా కొంతమంది జైలుకు పోయారు ఆ రోజు చెప్పాను నేను ఎలాంటి వాళ్ళని నమ్మద్దండి అతనితో కూడా మిమ్మల్ని కూడా జైలు తీసుకపోతారని చెప్పాను రోజులు ఒకటే ఉండవు క్యాలెండర్ మారుతూ ఉంది ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఏదో ఈరోజు జరిగిపోతే సరే అయిపోయింది అనుకుంటున్నారు రేపన్నీ కూడా సమీక్షకు వస్తాయి మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి లేదు మీరు కూడా తప్పు చేయని వాళ్ళకి శిక్షలు వేస్తున్నారు తప్పు చేసిన వాళ్ళు మీరు తప్పించుకోవాలనుకుంటున్నారు అది తాత్కాలికం మీ ఆనందం కూడా తనకి పైశాచిక ఆనందం ఉంటుంది మీకు ఆనందం ఉంటుంది ఈ ఆనందానికి ప్రతిఫలం కూడా మీరు చెల్లించే రోజు దగ్గరలోనే ఉంటుంది చట్ట ప్రకారం పనిచేయండి చట్టం ఎవరికి చుట్టం కాకూడదు ప్రతి ఒక్కరు కూడా యూనిఫామ్ డ్రెస్ వేసుకున్న వ్యక్తులు కొడుతున్నా పోలీస్ ఎప్పుడు కూడా డిసిప్లినరీ ఫోర్ ఫోర్స్ మీరు ఎక్కడ కూడా రివోల్ట్ చేయడానికి లేదు అట్లని చెప్పి తప్పులు చేయడానికి లేదు ఒక పోలీస్ ఫోర్స్ అయినప్పుడు ఆందోళన చేయడం కానీ చేయకూడదు కానీ అట్ ది సేమ్ టైం పై వాళ్ళు చెప్పారని తప్పులు చేసి మీరు ఇరుక్కోవడం కూడా మంచిది కాదు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలని హెచ్చరిస్తున్నా ఈరోజు సిబిసిఐడిలో ఉండే పెద్దవాళ్ళు కావచ్చు కింది వాళ్ళు కావచ్చు ఆల్ పోలీస్ వస్తే చెప్తున్నా ఇది మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన అసత్యాలతో పైకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి మొత్తం ఉద్యోగస్తుల పట్ల ఎట్లా ప్రవర్తించాడో చూసాం మనం నిరుద్యోగులపైన ఏ విధంగా ఉక్కుపాదం మోపాడో చూస్తున్నాం ఏం చెప్పారండి ఒక్కసారి ఆయన చెప్పింది ఒకసారి వింటే మీకు ఒక ఐడియా వస్తుంది ఇప్పుడు మీరు చూశారు ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు నిరుద్యోగులు ఏమడుగుతున్నారండి జాబ్ క్యాలెండర్ ప్రకటించమని మీరు చెప్పిన రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఇమ్మని అడుగుతున్నారు ఇచ్చే బాధ్యత మీకు లేదా ఆ మాస్కింగ్ స్ట్రైట్ కోశ్చన్ రెండోది గవర్నమెంట్లో ఖాళీలు ఉన్నాయి మీరు ఇచ్చారా ఎవరన్నా అడిగితే సమాధానం ఏంటంటే నేను ఉద్యోగాలు ఇచ్చాను ఎక్కడిచ్చారు వాలంటీర్లు వాలంటీర్ కూడా ఉద్యోగమే జీవనాలండి ముఖ్యమంత్రిని ఏమాత్రం కూడా ఇండస్ట్రీ రాకుండా మొత్తం పెట్టుబడిదారులంతా పారిపోయారు ఇంకెవడీ రాష్ట్రానికి వచ్చి ఇండస్ట్రీ పెట్టే పరిస్థితులు లేడు ఇంకొక పక్కన ఇండస్ట్రీ పోయింది ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ ఐదు సంవత్సరాల్లో ఐదు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి ఐదు లక్షల యాభై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామని మీరే చెప్పారు అసెంబ్లీలో మీకు ధైర్యం ఉందా ఈరోజు చెప్పడానికి ఎంత ఇచ్చారు చెప్పండి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు చెప్పండి ఏ ఇండస్ట్రీ వచ్చింది చెప్పండి పోయి చూద్దాం పండి రెండోది గవర్నమెంట్లో రెండు లక్షల ముప్పై వేలు ఉద్యోగాలు ఇస్తామన్నారు ప్రతి సంవత్సరం జనవరి క్యాలెండర్ ఇయర్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తా అన్నారు ప్రకటించారా మీరు ఆన్సర్ దీస్ దీనికి సమాధానమే లేదు సమాధానం లేకుండా నిన్న రాష్ట్రంలో ఉండే యువత విద్యార్థులు అందరూ కలిసి నిరసన తెలియజేస్తే నిరసన తెలియజేసే హక్కు వాళ్ళకి లేదా అండి ఆ మాస్క్ స్ట్రైట్ క్వశ్చన్ కాలేజ్ కాలేజీకి వెళ్ళారు యూనివర్సిటీ యూనివర్సిటీకి వెళ్ళారు పేటిఎం బ్యాచ్లు పెట్టుకున్నారు ఇష్టానుసారంగా రెచ్చగొట్టారు ఈరోజు అదే వాళ్ళు అడుగుతున్నారు మా ఉద్యోగాలు ఏమైనా చెప్పమంటున్నారు స్పెషల్ స్టేటస్ ఏమైంది చెప్పమంటున్నారు జాబ్ క్యాలెండర్ ఏమైంది చెప్పమంటున్నారు సమాధానం చెప్పవలసిన బాధ్యత మీకు లేదా ఆ మాస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్ సమాధానం చెప్పండి చెప్పిన మాట చెప్పలే చేయలేకపోతే చెప్పండి అదే చెప్పండి సారీ చెప్పండి నాకు చేత కాదు నేను అసమర్థుడిని నేను వదులుకుంటున్నాను అని వదిలిపెట్టిపోతే రాష్ట్రానికి బట్టి శని వదిలిపోతుంది అట్లా కాకుండా రాష్ట్రాన్ని ఇబ్బందులు పెట్టడం కరెక్ట్ కాదు నేను చూస్తున్నా ఇప్పుడు కొత్తగా కొన్ని చూస్తున్నా చూస్తే నాకే ఆశ్చర్యం కలుగుతూ ఉంది నేను ఫస్ట్ టైం ఫిల్మ్ ఇండస్ట్రీ మినిస్టర్ని సినిమాటోగ్రఫీ నలభై ఏళ్ళ మునుపు ఆ తర్వాత పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిని సమయ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిని అదే మరిగా ఎన్టీఆర్ ఎనిమిదేళ్ళు ఏళ్ళు ముఖ్యమంత్రిని సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చాడు ముఖ్యమంత్రి నిన్న మొన్న ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా సమస్యను సృష్టించి ఆ సమస్యని పరిష్కారం చేస్తామనే నెపంతో ఏ విధంగా ఆడుకుంటారో ఇది ఇప్పటి కూడా నాకు అర్థం కావడల్లా అంటే ఎక్కడికి పోతా ఉంది ఇది ఈ రాష్ట్రం ఫిల్మ్ ఇండస్ట్రీలో సినిమా వాళ్ళందరూ కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు అలాంటి ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఇతను కలబెట్టగలిగి వాళ్ళందరినీ కూడా ఒక కక్షతో చేయగలుగుతున్నా అంటే ఏమని చెప్పని అడుగుతున్నా నిన్న జరిగింది చూస్తే నాకే అర్థం కావడం ఇవి కూడా చేయిచ్చా అనేది ఆశ్చర్యం వేస్తా నాకు నేను ఊహించలే ఇవన్నీ తర్వాత కోర్టులు అంటే చాలా గౌరవంగా ఉండేవాళ్ళం జుడిషియరీస్ అల్టిమేట్ ఈ దేశంలో నిన్న మనం చూస్తున్నాం డిజిటల్ కార్పొరేషన్ పెట్టి జ్యుడిషియరీ పైన అటాకులు చేశారు ఈ పేటీఎం బ్యాచ్ ఈ పేటిఎం బ్యాచ్ ఇదే మరియు చేసేవాళ్ళు తెలుగుదేశం పార్టీ ఆయన పైన మేము ఏది చేసినా దాన్ని పెట్టి కొడితే ప్రజలు నమ్మారు కొంతమంది మోసపోయారు వాస్తవాలు తెలియకుండా ఈవనాలు వెళ్ళి తెలుగుదేశం పార్టీ పైన దాడులు చేశారు దాడులు దేని చేశారు అంటే తెలుగుదేశం పార్టీయే కాకుండా అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడితే నిన్న కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఎర్ర జెండా అంట వెనకాల పసుపు జెండా అంట పసుపు జెండా అంట అంటే ఒక పద్ధతి లేదా మీకు కమ్యూనిస్టు ఈరోజే కాదు ఏ ప్రభుత్వం పోరాడుతున్నారు పోరాడుతున్నారు నీకోసం పోరాడితే ఆనందం వేరే వాళ్ళ పైన పోరాడితే సంతోషం అదే నువ్వు తప్పు చేశావంటే విమర్శలు ఏ పార్టీని వదిలిపెట్టారు మీరు ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల బాధ్యత ఎవరికి ఇబ్బంది కలిగితే వారికి అండగా ఉండడం మా కర్తవ్యం అది దట్ ఈస్ అవర్ మ్యాండేట్ మీకు అధికారం ఇచ్చారు మంచి చేయమని మీరు చెడు చేసినప్పుడు మిమ్మల్ని ప్రశ్నించమని మమ్మల్ని అడిగారు మాకు అధికారం ఇచ్చారు అదే అపోజిషన్ పార్టీ రోల్ అది చేస్తే మేమేదో రెచ్చగొడుతున్నాం ఏంటి రెచ్చగొట్టడం నువ్వు చేసినంత భదించడానికి మేము ఉండేది ఇక్కడ మిమ్మల్ని ఎలాదేయడానికి ఎన్ని మాట్లాడేవా రోజు ముఖ్యమంత్రిని మర్చిపోయారా మీరు అన్ని మాట్లాడారు నాకు సభ్యత అడ్డం వస్తుంది నేను కూడా మాట్లాడలేమా మీకంటే ఎక్కువ బూతులు చే తిట్టగలుగుతాం కానీ సభ్యత కాదది గట్టిగా ఉంటాం ఇంతమంది కార్యకర్తలు అరెస్ట్ చేశారు నిన్ను కూడా అశోక్ బాబుని అరెస్ట్ చేశారు ఎంతమందిని అరెస్ట్ చేస్తారు చూస్తాను ఇంకా ఒక ఒక పది మందిని అరెస్ట్ చేస్తే వంద మంది తయారవుతాం వేల మంది తయారవుతాం రోజు వస్తుంది ప్రజలు ఇప్పుడు అడిగే పరిస్థితి వస్తారు ఎక్కడన్నా పోతే ఈ రాష్ట్రాన్ని కాపాడని అడిగే పరిస్థితికి వచ్చారు అంటే ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది ఈ ప్రభుత్వంలో సర్వనాశనం అయిపోయాము ఈ రాష్ట్రానికి భవిష్యత్తు లేదని ఆలోచనకు వచ్చే పరిస్థితికి వచ్చారు కానీ మీరు భయపెట్టి భయభ్రాంతులు చేయాలనుకుంటున్నారు ప్రజల పైన ప్రజా సంఘాలపైన దాడి చేశారు ఖాన ఉద్యోగస్తులపై దాడి చేశారు ఎవరు నది పెట్టారండి మీరు నేను ఒకటే చెప్తున్నా మీరు ఎన్ని చేసినా ఎన్ని విధాల ప్రయత్నం చేసినా తెలుగుదేశం పార్టీ పోరాడతాం న్యాయం చేస్తాం ఎవరైతే కష్టాల్లో ఉన్న వాళ్ళకి అండగా ఉంటాం